రేవంత్ రెడ్డి తమ్ముడు హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చి ఇల్లీగల్గా కట్టిన బిల్డింగ్లన్నింటినీ కూల్చేస్తామన్న ధైర్యం సాహసం మెచ్చుకోవలసింది. అందులో ఇంత పెద్ద యాక్టర్ నాగార్జున ఎన్ బిల్డింగ్ ఈరోజు కూర్చడం అందరినీ షాక్ చేస్తుంది. అయితే నాకు కొంతమంది మీడియా మిత్రులు ఇతరులు ప్రశ్నించింది ఏంటంటే, మీ వాళ్ళు ఎవరో 100 కోట్లు అడిగారు, ఆయన ఇవ్వలేదని కూల్చారని. ఆరోపణ మాత్రమే, నేను ఆరోపించట్లేదు. రెండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పనులు చేసి ఇల్లీగల్గా కట్టారని ఆరోపణలు. నేను ఒక 30 రోజులు టైం ఇస్తాను, ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసి ఈ 30 రోజుల్లో కూల్చేస్తే నువ్వు హీరో అవుతావు. కూల్చలేదనుకో మళ్ళీ నువ్వు జీరో అవుతావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రజాదర్బార్ని కూల్చేసినప్పుడు సీఎం అవగానే 5 ఇయర్స్ బ్యాక్ అలాంటి బిల్డింగ్లు అనేక ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూల్చుతారని ప్రజలు ఆశించారు, ఆయన కూల్చలేదు, చిత్తు చిత్తుగా ఓడించారు. కనుక నేను అన్నది ఏంటంటే, నువ్వు హీరో అవ్వాలి అంటే చట్టం అందరికీ సమానమే, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, అందరి మీద చర్యలు తీసుకో. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే, ఈ బిలియన ఆ బిలియన అని చూడకు. లేదంటే ఏ విధంగా నేను ఆల్రెడీ నీ విషయంలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లీగల్గా నువ్వు చేర్చుకున్నందుకు తెలంగాణ హైకోర్టులో పిల్లేసాను, అలాగే పిల్లేయవలసి వస్తుంది. ఏది అవి పక్కన పెడదాం, రాజకీయాలు రా, నాతో పాటు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకో. 100 కంపెనీలు తీసుకొద్దాం 2 అక్టోబర్ అమెరికన్ సమిట్ ఇటెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్, మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి.